చాలా వీడియోలు మీ దగ్గర ఉన్నాయని అన్నారు. ఇంకా ఏమైనా బయటపెట్టే అవకాశం ఉందా? నేను ఏం చేయాలనేది నన్ను ఎవరు డిక్టేట్ చేయలేదన్న. ఐఎమ్ ఎన్ ఇండిపెండెంట్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఐ నో హౌ టు రెస్పెక్ట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ హౌ టు రెస్పెక్ట్ ద లా. పోలీసులు వచ్చి అడిగితే ఇస్తా. నువ్వెవడన్న నన్ను డిక్టేట్ చేయడానికి? ఒక మనిషిని డిక్టేట్ చేసే అధికారం ఇంకొకరికి ఎవరికి ఉంటుందన్న? ఈ దేశంలో ఎవరికీ లేదు. సాక్ష్యం చెప్పాలా చెప్పకూడదు అనేది నా ఇంట్రెస్ట్. వీడియో ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది నా ఇంట్రెస్ట్. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే లెట్ దెమ్ కమాండ్ గివ్ ఏ నోటీస్. అప్పుడు మాట్లాడితే ఏం మాట్లాడాలి? 41 సిఆర్పిసి కింద మీకు నోటీస్ ఇచ్చి ఉండాలి. 7 మధ్యాహ్నం 1:40 ఇప్పటిదాకా నోటీస్ రాలేదు, పోలీసు వాళ్ళు రాలేదు. ఎందుకని అనవసరమైన తొందరపడుతుంది? ఇప్పుడు అరెస్ట్ చేసే కేసా? అరెస్ట్ చేయడానికి అవకాశం ఉందా? బెయిలబుల్ అఫెన్స్, బెయిలబుల్ అఫెన్స్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 7 కంటే తక్కువ శిక్ష పడే ఏ కేసులో కూడా ముద్దాయిలకి 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి పంపాలి తప్ప అరెస్ట్ చేయొద్దని నేను చెప్పలేదు. ఆనరబుల్ సుప్రీంకోర్టు చెప్పింది. ఇది బెయిలబుల్ కేసు, బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి అదే ధైర్యంతో రఘునందన్ రావు మాట్లాడుతుంది. ఇగో నా మీద ఏ కేసైనా నేను ఎన్నడు దాక్కోలే, ఎన్నడు సెల్ ఫోన్ బంద్ చేయలే, ఎన్నడు మారిపోలేదు. ఇప్పుడు కూడా మారిపోను. కొత్తగా మారిపోవాల్సిన అవసరం రఘునందన్ రావుకి లేదు. రఘునందన్ రావు కేసు కొత్త కాదు. మీ ఇంటిని ముట్టడిస్తున్నారు, మీ బీజేపీ పార్టీ ఆఫీస్ ని ముట్టడించారు రఘునందన్ రావు కోసం. రఘునందన్ రావుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్లు వినిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీతో పాటు కలిసి నన్ను గాంధీ భవన్ కి రమ్మంటావా? నీతో పాటు కలిసి ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ కి రమ్మంటావా? నీతో పాటు కలిసి ఎడికి రమ్మంటావా? చెప్పురా గారు, నాడికి వస్తా. నేను తప్పు చేయలేదు, నేను నిజాయితీ ఉన్నా వస్తా. తప్పేముంది అందులో? పోలీసులు నేను తప్పు చేస్తే నాకు నోటీస్ ఇస్తారు రా గన్నా. ఎందుకు కాంగ్రెస్కి అంత తొందర, అంత తొందర ఎందుకు? నేను ఏం చేసినా అని అరే రేపు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయమని ధర్నా చేయనన్నా, గజ్ చేయకుండా రఘునందన్ రావుని అరెస్ట్ చేయమని ధర్నా చేస్తున్నారు అంటేనే మీ బుద్ధి ఏంది అనేది జనం అర్థం చేసుకుంటున్నారన్నా. మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతలేదు. మీరు ఇన్ ద సెన్స్ నాట్ యూ, అయితే కాంగ్రెస్ ఈజ్ డూయింగ్ ఆల్ దీస్ అనేది జనం అడుగుతుండ్రు. రఘునందన్ రావు తప్పు చేసిండా? తప్పు చేస్తే పోలీసు వాళ్ళు ఇస్తారు నోటీసు. మీకెందుకు టెన్షన్ ఉంటున్నా? వాట్ నెక్స్ట్? అది పోలీసు వాళ్ళు చేయాలి వాట్ నెక్స్ట్ అనేది. రఘునందన్ రావు చేసేదేముంది? పోనీ మీకు చదవకపోతే ఇది స్పెషల్ ఆపరేషన్ టీమ్ SOT అని పెట్టి దానికి ఇన్ఛార్జ్గా రఘునందన్ రావు పెట్టుర్రి. కనీసం మీ గైడెన్స్ అన్న ప్రాపర్గా ఇస్తే ఏం చేయాలి ఏం చేయొద్దని.